आम पोराटम केवल साकसमें आम चाकली ऐलम्मा की आस्कार आम तेलंगाणा रईतकूल कोसम रईसम अपने प्रजास्वामिक पोराटा की उवेन दिगसपेट महिला नायक निजा गटिग माटा निजा तेलंगा तल्पा मरी 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 रिस्ट्रिक्शन पड़ता इकड़ वाले एवर की इबंध ले चाल आनंद सभा दी मरी मरी सभा अध्यक्ष को विनमित दयचे अम्म विग्रहा आविष्क सदर्भ में आड़ सीनिया कुछ लेकिन वेर मन सुषित सागर विग्रह आविष्क आड़ा कुछ अंतर मिगता वालक माटाकने अवकाश इवुद्धन बट बै द ग्रेस आफ नेचर जडपीडीसी गार महिला सर्पंच गार महिला उम्मीद चाल आनंद अट्ला सर्पंच गार नागना चला चक्कर धैर्य का माटा ఎక్కువగా రంజల్ల రాజేష్ మాట్లాడుతారనే ఈ మతాలలో ఉన్నటువంటి లొసుగులు తీసి బయట పెడతాడు మతాలకు సంబంధించిన వ్యవహారాలు మాట్లాడతారు అని చెప్పేసి నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు తప్ప నాకు ఏ మతం పట్ల కూడా భేదము ద్వేషము అనేది ఉండదు మనం దేనైతే ఆదర్శంగా తీసుకుంటున్నామో అది ఆదర్శంగా ఉన్నప్పుడే మిగతా వాళ్ళకు ఆదర్శంగా అవుతుంది మీరు ఆదర్శం అనుకుంటున్న మతం కూడా బూటకం అని చెప్పే ప్రయత్నం చేస్తా అంతే తప్ప నాకు దేని మీద కూడా ద్వేషం ఉండదు మామూలుగా అయితే స్త్రీ ఎట్లా ఉండాలా అనే దాన్ని ఏ మత గ్రంథం కూడా స్త్రీకి స్వేచ్ఛని ఇవ్వలేదు ఇక్కడ మతాల గురించి మాట్లాడదలుచుకోలేదు కానీ ఈ రోజు ఇద్దరు స్త్రీలు ఇక్కడ నిర్భయంగా కూర్చొని మాట్లాడగలుగుతున్నారు అనే దానికి స్వేచ్ఛని ఇచ్చింది మాత్రం భారత రాజ్యాంగం అని ఖచ్చితంగా చెప్తాను మాట్లాడుకుంటాను అవునా కాదు అయితే ఒక స్త్రీ కేవలం వంటింట్లో మాత్రమే ఉండాలి స్త్రీ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన సున్నితానికి మాత్రమే చిహ్నం పిల్లల్ని కనడానికి మాత్రమే చిహ్నం పిల్లల్ని పెంచడానికి మాత్రమే చిహ్నం భర్తకు మంచి భోజనాలు చేయడానికి మాత్రమే చిహ్నం సాయంత్రం అయ్యేసరికి చక్కగా అలంకరించుకొని పడకగదిలో మాత్రమే ఉండడానికి చిహ్నం అనే దాన్ని ఒక చాకలి ఐరమ్మ విస్ఫోటమైనటువంటి పోరాటం ద్వారా సమాజానికి తెలియజేసింది మిత్రులారా కేవలం సలిపు వాడుకొని తిని బ్రతకాలి ఈ ఊర్లో ఉన్నటువంటి అంటుముంట బట్టలు మొత్తం కూడా ఉతకాలి మరి ఊర్లో ఉన్నటువంటి వ్యవహారాలన్నీ కూడా మీరే చక్కగా మహిళలు కడిగి తీర్చిదిద్దాలి అనేటువంటి సందర్భంలో ఎవరు చెప్పింది రావాలంటే కేవలం వంటింటి కుందలని నా కొడుకులారా నేనే తిరుగుబాటు చేసి చూపిస్తా రాబోయే భావితరాలకు నేను ఆమె చేతిలో పట్టుకున్నటువంటి కట్టలో ఉన్నటువంటి సాహసం మిత్రులారా కేవలం అమ్మ విగ్రహం పెట్టుకొని మహేష్ అన్న గారు మిగతా నాయకులందరినీ పిలుచుకొని ఈ రోజు ఆమె విగ్రహాన్ని పెట్టి మనం వెళ్ళిపోతే ఎప్పటికీ ఆదర్శం కాదు మన పిల్లలకు చూపెట్టండి మన మనమరాలకు చూపెట్టండి రాబోయే తరాలకు చూపెట్టండి ఇగో ఒకప్పుడు వందలాది సంవత్సరాల ముందు పుట్టి ఈ దేశంలో మనమందరం కూడా ఆదర్శప్రాయంగా ఉండాలని స్త్రీ అంటే ఒక రాష్ట్ర ఉపాధ్యక్షులు కిషన్ మోషన్
మనస్ఫూర్తిగా జయభీములు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జయభీములు.